హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్ టుడే వీ విల్ లెర్న్ అబౌట్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెట్ స్టార్ట్ నిన్న నువ్వు బిజీగా ఉన్నావా నిన్న నువ్వు బిజీగా ఉన్నావా ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలి వర్ యూ బిజీ ఎస్టర్డే వర్ యూ బిజీ ఎస్టర్డే అని అంటాం సి ద నెక్స్ట్ వన్ నేను నిన్న బిజీగా ఉన్నాను అవును నేను నిన్న బిజీగా ఉన్నాను ఎస్ ఐ వాజ్ బిజీ ఎస్టర్డే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అని అంటాం సీదా నెక్స్ట్ వన్ నువ్వు కాలేజీకి ఎలా వెళ్తావు నువ్వు కాలేజీకి ఎలా వెళ్తావు ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలి హౌ డూ యూ గో టు కాలేజ్ హౌ డూ యూ గో టు కాలేజ్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ నేను బస్లో వెళ్తాను నేను బస్లో వెళ్తాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ గో బై బస్ ఐ గో బై బస్ అని అంటాం ద నెక్స్ట్ వన్ నేను దీనితో ఏం చేయాలి నేను దీనితో ఏం చేయాలి ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి వాట్ డూ ఐ డూ విత్ దిస్ వాట్ డూ ఐ డూ విత్ దిస్ అని అడగాలి సి ద నెక్స్ట్ వన్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో దీని ఇంగ్లీష్లో వేర్ డూ యూ వాంట్ టు గో వేర్ డూ యూ వాంట్ టు గో అని అంటాం సి ద నెక్స్ట్ వన్ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలి వై డూ యూ వాంట్ టు గో దేర్ వై డూ యూ వాంట్ టు గో దేర్ అని అంటాం సి ద నెక్స్ట్ వన్ నేను ఇది సులువుగా చేయగలను నేను ఇది సులువుగా చేయగలను ఇంగ్లీష్లో విధంగా చెప్పాలి ఐ కెన్ డూ దిస్ ఈజీలీ ఐ కెన్ డూ దిస్ ఈజీలీ సి ద నెక్స్ట్ వన్ నువ్వు ఇది నా కోసం చేయగలవా నువ్వు ఇది నా కోసం చేయగలవా అనే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి కెన్ యూ డూ దిస్ ఫోర్ మీ కెన్ యూ డూ దిస్ ఫర్ మీ అని అడుగుతాం సీదా నెక్స్ట్ వన్ నేను ఇది నీ కోసం ఖచ్చితంగా చేస్తాను నేను ఇది నీ కోసం ఖచ్చితంగా చేస్తాను అనే సందర్భాల్లో ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి ఐ విల్ డెఫినెట్లీ డూ దిస్ ఫర్ యూ ఐ విల్ డెఫినెట్లీ డూ దిస్ ఫర్ యూ అని చెప్తాం సీదా నెక్స్ట్ వన్ నేను ఎక్కడికి వెళ్ళడం లేదు నేను ఎక్కడికి వెళ్ళడం లేదు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఐ ఆమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అని అంటాం సీ ద నెక్స్ట్ వన్ నేను అక్కడికి వెళ్ళానని ఒప్పుకుంటున్నాను నేను అక్కడికి వెళ్ళానని ఒప్పుకుంటున్నాను ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐ అడ్మిట్ ఐ వెంట్ దేర్ ఐ అడ్మిట్ ఐ వెంట్ దేర్ ద నెక్స్ట్ వన్ నేను ఎప్పుడూ నా గురించి ఆలోచించుకోలేదు నేను ఎప్పుడు నా గురించి ఆలోచించుకోలేదు ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి ఐ నెవ్వర్ థాట్ అబౌట్ మై సెల్ఫ్ ఐ నెవ్వర్ థాట్ అబౌట్ మై సెల్ఫ్ అని అంటాం సి ద నెక్స్ట్ వన్ నువ్వు రావని అనుకున్నాను నువ్వు రావని అనుకున్నాను ఇంగ్లీష్లో ఐ థాట్ యు వుడ్ నాట్ కమ్ ఐ థాట్ వుడ్ నాట్ కమ్ అని అంటాం ద నెక్స్ట్ వన్ నువ్వు వెంటనే ఇంటికి రా నువ్వు వెంటనే ఇంటికిరా అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేస్తూ ఉంటాం కదా కదా దీన్ని ఇంగ్లీష్లో యు కమ్ హోమ్ ఇమీడియట్లీ యు కమ్ హోమ్ ఇమీడియట్లీ ద నెక్స్ట్ వన్ బహుశా అతడు నీ చుట్టుపక్కల ఉండొచ్చు బహుశా అతడు నీ చుట్టుపక్కల ఉండొచ్చు బహుశాను ఇంగ్లీష్ల విధంగా చెప్పాలి మేబీ మేబీ ఈజ్ అరౌండ్ యూ మేబీ ఈజ్ అరౌండ్ యూ అతను నీ చుట్టుపక్కల ఉండొచ్చు ఈజ్ అరౌండ్ యూ సి ద నెక్స్ట్ వన్ నేను ఒక్కడినే నిన్ను నమ్ముతాను నేను ఒక్కడినే నిన్ను నమ్ముతాను ఇంగ్లీష్ల విధంగా చెప్పాలి ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ ట్రస్ట్స్ యూ ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ ట్రస్ట్స్ యూ సీ ద నెక్స్ట్ వన్ నువ్వు చాలా కఠినమైన ప్రశ్న అడిగావు నువ్వు చాలా కఠినమైన ప్రశ్న అడిగావు ఇంగ్లీష్లో ఆస్క్డ్ ఎ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ యు ఆస్క్డ్ ఎ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అని అంటాం సీ ద నెక్స్ట్ వన్ అతడు తన స్నేహితులతో వచ్చాడు అతడు తన స్నేహితులతో వచ్చాడు ఇంగ్లీష్లో హి కేమ్ విత్ హీస్ ఫ్రెండ్స్ హి కేమ్ విత్ హీస్ ఫ్రెండ్స్ ద నెక్స్ట్ వన్ ఈ మధ్య నువ్వు ఏం చేస్తున్నావు ఈ మధ్య నువ్వు ఏం చేస్తున్నావు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి వాట్ ఆర్ యూ డూయింగ్ దీస్ డేస్ వాట్ ఆర్ యూ డూయింగ్ దీస్ డేస్ అని అంటాం ద నెక్స్ట్ వన్ మనం ఇంకెవరినైనా అడుగుదాము మనం ఇంకెవరినైనా అడుగుదాము ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి వి విల్ ఆస్క్ సమ్ వన్ ఎల్స్ వి విల్ ఆస్క్ సమ్ వన్ ఎల్స్ అని అంటాం ద నెక్స్ట్ వన్ తెలుసుకుని ఏం చేస్తావు తెలుసుకుని ఏం చేస్తావు ఈ విధంగా చెప్పాలి వాట్ విల్ యూ డూ బై నోయింగ్ వాట్ విల్ యూ డూ బై నోయింగ్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ అతడి సంతోషం కోసం నువ్వు కనీసం ఇది కూడా చేయలేవా అతడి సంతోషం కోసం నువ్వు కనీసం ఇది కూడా చేయలేవా అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా నేను ఇంగ్లీష్లో విధంగా చెప్పాలి కాంట్ యూ ఈవెంట్ డూ దిస్ ఫర్ హిస్ హ్యాపీనెస్ కాంట్ యూ ఈవెంట్ డూ దిస్ ఫర్ హిస్ హ్యాపీనెస్ అని అంటాం సీద నెక్స్ట్ వన్ కనీసం నువ్వు మాకు చెప్పలేదు కనీసం నువ్వు మాకు చెప్పలేదు ఇంగ్లీష్లో యుడెంట్ ఈవెంట్ టెల్లర్స్ యూ డిడెంట్ ఈవెంట్ టెల్లర్స్ అని అంటాం నాకు నావన్నీ తిరిగి కావాలి నాకు నావన్నీ తిరిగి కావాలి అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ఐ వాంట్ మై ఎవ్రీథింగ్ బ్యాక్ ఐ వాంట్ మై ఎవ్రీథింగ్ బ్యాక్ అని అంటాం సీ ద నెక్స్ట్ వన్ వచ్చేసారి నువ్వు పూర్తిగా సిద్ధమైరా వచ్చేసారి నువ్వు పూర్తిగా సిద్ధమైరా ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి నెక్స్ట్ టైం యు కమ్ విత్ ఫుల్ ప్రిపరేషన్ నెక్స్ట్ టైం యు కమ్ విత్ ఫుల్ ప్రిపరేషన్ సి ద నెక్స్ట్ వన్ నీకు మరే సమయము దొరకలేదా నీకు మరే సమయము దొరకలేదా అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా నేను ఇంగ్లీష్లో డిడింటి యూ గెట్ ఎనీ అదర్ టైం డిడింట్ యు గెట్ ఎనీ అదర్ టైం నీకు మరి ఏ సమయము దొరకలేదా సీదా నెక్స్ట్ వన్ అమ్మ ముందు నిశ్శబ్దంగా ఉండు అమ్మ ముందు నిశ్శబ్దంగా ఉండు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి బీ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మామ్ బీ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మామ్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ మనం బయటికి ఎక్కడికైనా వెళ్దామా మనం బయటికి ఎక్కడికైనా వెళ్దామా ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు అంటూ ఉంటాం కదా దీని ఇంగ్లీష్లో షెల్ గో అవుట్ సమ్వేర్ వి గో అవుట్ సమ్వేర్ అని అంటాం ద నెక్స్ట్ వన్ ఎవరికైనా ధైర్యం ఉందా ఎవరికైనా ధైర్యం ఉందా ఇంగ్లీష్ ఈ విధంగా అడగాలి క్వశ్చన్ని డస్ ఎనీ వన్ హ్యావ్ కరేజ్ అని అంటాం డస్ ఎనీ వన్ హ్యావ్ కరేజ్ అని అంటాం ద నెక్స్ట్ వన్ నేను అది జాగ్రత్తగా పెట్టాను నేను అది జాగ్రత్తగా పెట్టాను ఇంగ్లీష్ ఏ విధంగా చెప్పాలి ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ సేఫ్లీ ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ సేఫ్లీ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ అతడిని వెతకడం అసాధ్యం అతడిని వెతకడం అసాధ్యం ఇంగ్లీష్లో ఈ సెంటెన్స్ని విధంగా చెప్పాలి ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫైండ్ హిమ్ ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫైండ్ హిమ్ అని అంటాం ద నెక్స్ట్ వన్ ఎందుకు మీరంతా నిశ్శబ్దంగా ఉన్నారు ఎందుకు మీరంతా నిశ్శబ్దంగా ఉన్నారు ఇంగ్లీష్లో ఈ విధంగా అడగాలి వైఆర్ యూ ఆల్ సైలెంట్ వైఆర్ యూ ఆల్ సైలెంట్ అని అంటాం Keep practicing, everybody. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.